हेलो गाइस वेलकम बैक टू बानी टॉक्स मन टॉपिक वेगा स्ट्राइटनर थ्री इन वन अन्ट सो दी रिव्यू गुरी नीन वीडियो शेयर चुस्को चाल रोजल कृतमे वी बट नीन वीडियो चेया की टाइम पटिंदन चाल रोज तरह अंत वन मंथ टू मंथ्स अवतनी बट नीन वीडियो चेया की टाइम कुदर ले अंके वीडियो चेयलेदन सो वीडियो चूसे मुझे मैं चाने की लाइक चेयरें मेरी फस्ट टाइम ना वीडियो चूंत सब्सक्राइब मर्चीक पक्ने बेल आइकन सिंबल दाने को क्लिक अपडेट्स मतलब वस्तू उ सो बेल आइकन क्लिक मर्चीक टेलीग्राम ग्रूप लिंक अंदर जॉइन अवि ग्रूप लिंक्स अभी डिस्क्रिप्शन सो इंक रिव्यू अच्छे चूसा सो ఇక్కడ ఎలా చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను అంటే వచ్చి రానట్టు నాకు కూడా కొత్తే కదా సో అందుకని తెలియదన్నమాట దీని మేడ్ ఇన్ వచ్చి అంటే మేడ్ ఇన్ ఇండియా అన్నమాట ఇది అంటే చైనా ఇంకా లైక్ ఇంకేదేదో కాదు ఓన్లీ ఇండియా అన్నమాట ఇక్కడ ఇచ్చేస్తున్నారు మన వాళ్ళు తయారు చేసిందన్నమాట మన వాళ్ళు వాళ్ళ వాళ్ళే కాదు ఏదైనా సరే మంచి ప్రొడక్ట్స్ వాడడం బెటర్ అన్నమాట सो इकड़ वेगा अने मन के अंदर तेजे चाल मंद यूज कंपनी बहुत सो स्ट्राइटनर अने थ्री इन वन एसकान अने चाल मौटू थ्री इन वन अटे इपू स्ट्राइटनिंग की अटे स्ट्राइटनिंग की तीस इंको कास्ट पड़ता अट्लांटी वेल वेल खर्चन स्ट्राइटनिंग की मल्ल क्रिंपर की इंकोटी త్రీ వస్తాయి అన్నమాట దీంట్లో స్ట్రైట్నింగ్ ఒకటి ఓన్లీ క్రింపర్ ఒకటి అన్నమాట ఇంకొకటి రింగ్స్ అంటారు కదా సో ఆ టైప్ అన్నమాట సో మూడు వస్తాయి అది దీని ప్రైస్ వచ్చి దీని ప్రైస్ చూడండి ఒకసారి దీని ప్రైస్ వచ్చి మనకు 1800 ఉందన్నమాట అంటే ఓన్ ప్రైస్ వచ్చి 1800 బట్ మీకు ఇది ఆఫర్ లో నాకైతే ఆఫర్ లో ఎంతకు వస్తుందో చెప్తాను మీకు ఎంతకు వస్తానే తర్వాత చెప్తాను నాకైతే ఇది 800 చిల్లరకు వచ్చిందన్నమాట అంటే 820 అలా వచ్చింది లాస్ట్ టైం నేను బుక్ చేసేటప్పుడు వీడియో కూడా తీసి పెట్టాను అదే పనిగా బుక్ చేసుకోండి అని చాలా మంది చెప్పారు ఎంత మంది బుక్ చేసుకున్నారు నాకైతే తెలియదు నేనైతే బుక్ చేసుకున్నాను అన్నమాట సో ఇది ఓపెన్ అయితే ఇలా ఉంది సో దీని క్లోజింగ్ వచ్చి ఎలా చేయాలి చాలా మంది తెలియదు కదా సో ఇక్కడ నార్మల్ గా వేరే ఇచ్చారు ఇదిగోండి వేరే టైప్ ఇది 4 కాదు వేరే టైప్ ఇచ్చారు దీని పూర్తిగా క్లోజ్ చేయాలంటే ఇలా టూ బటన్స్ ఇచ్చారు చూడొచ్చు ఇటు పక్క దీని పూర్తిగా నెట్టేస్తే లోపలికి ఒక సైడ్ ఓపెన్ అయిపోద్ది ఒక నిమిషం సో పూర్తిగా నెట్టేయడం వల్ల ఒక నిమిషం మామూలుగా పెట్టాలి ఇది మిడిల్ లో పెట్టాను ఇప్పుడు రెండు సేమ్ అన్నమాట అటు ఇటు కాకుండా సో పూర్తిగా నెట్టేస్తే ఏమవుద్దంటే అండి పూర్తిగా నెట్టేసాం కదా ఓన్లీ మీకు ఒకటి ఓపెన్ అయ్యింది అంటే ఏది ఓపెన్ చేసుకోవాలో ఆ సైడ్ మీరు నొక్కి పెట్టేయాలన్నమాట ఇది ఓపెన్ అయ్యింది చూడొచ్చు క్రింపర్ సో దీన్ని మళ్ళీ ఇట్ సైడ్ కి నొక్కేస్తే అంటే మొత్తం ఈ సైడ్ కి నొక్కేస్తే ఇట్ సైడ్ స్ట్రైట్నింగ్ వస్తుందన్నమాట సో రెండు మిడిల్ కి ఈక్వల్ గా ఇట్లా పెడితే టూ మనకు ఇలా అయిపోతుంది ఇలా అయితే ఏంటంటే క్రింపర్ ఇలా తిప్పుకోవడానికి బాగుంటుందన్నమాట దీని వీడియో కూడా నేను సైడ్ యాడ్ చేస్తాను సో మొత్తానికైతే ఇలా ఇచ్చాడన్నమాట ఇక్కడ ఇచ్చినారు చూసారా బిగినింగ్ ఇదంతా ప్లాస్టిక్ అండి ఇక్కడ మీరు పట్టుకున్నా కూడా కాలదన్నమాట ఇక్కడ పట్టుకున్నారే అనుకోండి ఇలా ఇంకా అంతే సంగతులు కాలిపోద్ది ఈడ నుంచి ఈడ వరకు ఎక్కువ ఈడ వరకు హీట్ ఉంటుంది అన్నమాట ఈడ హీట్ ఉండదు సో నో ప్రాబ్లం ఇక్కడ ఆన్ ఆఫ్ అని బటన్ కూడా ఇచ్చినారు పైకి ఆన్ అన్నమాట కిందకి ఆఫ్ అన్నమాట సో ఆన్లో పెట్టుకున్నప్పుడు ఇది ఆన్ అయిపోతుంది ఆఫ్లో పెట్టుకోవాలంటే ఏం కాదు నార్మల్గా ఉంటుంది అన్నమాట సో వీలైనంత వరకు ఇక్కడ మాత్రం టచ్ చేయకూడదు ఇది ఏం కాదు కదా అనుకోకండి ఇది కూడా కాలుద్ది అన్నమాట సో ఈడ వరకు అయితే ఇదంతా ప్లాస్టికే కాబట్టి ఈడ వరకు ఏం కాదు సో ఇదంతా కాలదండి ఇది మాత్రమే కాలుతుంది ఇది కూడా కాలదన్నమాట నేను వీడియోలో చూపిస్తాను ఇది కాలిపోద్దంటే ఏదో షాక్ కొట్టద్ది అనేలా ఫీల్ కాకండి అసలు కాలదంటే ఎట్లా అంటే మనం హాట్ వాటర్ పెట్టినప్పుడు పొయ్యి మీద ఏమైనా పెట్టినప్పుడు ఇలా పట్టుకుంటే కాలుతుంది కదా సో అలా అనమాట నేను కూడా ఎన్నిసార్లు టూ టైమ్స్ కాల్చుకున్నాను ఇలా పట్టుకోవడమే జస్ట్ అలా పొయ్యి మీద మనం పట్టుకుంటే ఎలా కాలుతుందో అలాగే కాలుతుంది అండ్ ఇది ఫుల్ ప్రొటెక్షన్ అన్నమాట మెయిన్ నేను ప్రతిదీ తక్కువలో కొనాలనుకుంటాను నాకు 800 అంటే అది కూడా ఎక్కువ కాస్టే సో నేనేంటంటే దీంట్లో లేయర్స్ అనేవి ఇచ్చుంటారనమాట మన హెయిర్కి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు దీనివల్ల ఎక్కువ వాడటం కూడా మనం ఎక్కువ వాడటం అంటే మరీ ఎక్కువ కాదు కదా ఫంక్షన్స్కి వాటికి కదా వాడతాం సో ఫంక్షన్స్కి అయితే బెటర్ అన్నమాట సో ఇదంతా ఇక్కడ మీకు లేయర్స్ ఇచ్చుంటారు అది దీని మీద కంప్లీట్గా మీకు మెన్షన్ చేసి ఉంటారు ఒక బుక్ కూడా ఇచ్చుంటారు అనమాట సో తీరిక చదువుకోండి
సోడి మీద కొన్ని లేయర్స్ అనేవి ఉంటాయి, వాటి వల్ల మనకు హెయిర్కి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదన్నమాట. సో మీరు ఏం చేయాలంటే, స్ట్రైట్నింగ్ చేసే ముందు ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు మీరేం చేయాలంటే, అలోవెరా జెల్ కానీ లేదా హెయిర్కి సంబంధించిన ఆయిల్ సిరమ్ ఉంటాయి. సో అవి మీరు అప్లై చేసుకున్న హీట్ కంట్రోల్ ఆయిల్స్ అని ఉంటాయి, స్ప్రేలు కానీ అవి పూసుకున్నా సరే ఓకే అనమాట. చాలామంది వాటర్, ఇంకోటి దీంట్లో మెన్షన్ చేసింది ఏమైనా ఉంది అంటే, వాటర్ ఉన్నప్పుడు మీరు దీన్ని అంటే చల్లగా తడిగా ఉంటుంది కదా స్నానం చేసి వచ్చి మరి వెంటనే చేసేయడం అట్లాంటివి చేయకండి. బాగా ఆరబెట్టుకున్న తర్వాతే దీన్ని యూజ్ చేయాలన్నమాట. తడిగా ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు. కొన్ని స్ట్రైట్నింగ్ ఎలా ఉంటుందంటే మొత్తం తడిగా ఉన్నప్పుడే చేస్తారు. సో అలా దీన్ని మాత్రం చేయకండి. షాక్ ఒకటే దీనికి, ఇక దేనికైనా సరే అలాంటివి అసలు మీరు ప్రిపేర్ చేయకండి. నేనైతే చేయను, షాక్ కొడదనమాట. సో నాకు ఇది చాలా భయం. ఇది వాడాలంటే నాకు వాడడానికి ఇన్ని రోజులు టైం పట్టిందంటే మీరే అర్థం చేసుకోండి నాకు అంత భయం అనమాట. అలాంటివి నేను ఆలోచించుకొని తెచ్చుకున్నాను. షాక్ కొట్టడం అట్లాంటివి ఏమీ లేదు, చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఎటు సైడ్ అయినా సరే ఈజీగా తిరిగిపోతుంది ఇది. సో మీకు చాలా బాగుంది, ఎట్టయినా సరే తిప్పేసుకోవచ్చు, ఇలా తిరిగిపోతుంది. ఇంకా ఈ థ్రెడ్ విషయానికి వస్తే చూడండి ఎంత పెద్దది ఇచ్చారు. మీరు ప్లగ్ దగ్గర పెట్టుకొని ఆడే నిలబడుకోవాల్సిన అవసరం లేదు. సో కొంచెం దూరంగా వచ్చి ఉండొచ్చు అనమాట. ప్లగ్ అయితే ఇది ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్ అనమాట. ఇది మీకు మ్యాక్సిమం 1000 రూపాయల ఆఫర్లో రావచ్చు, ఇంకోటి ఫ్రీ షిప్పింగ్లో రావచ్చు 1300. ఇంకోటి నేను కొనిదైతే మింత్రాలో చాలా ఎక్కువ లేదు, అప్పుడు తక్కువ ఉండింది. ఇప్పుడైతే 1300, 1500, 1600 కూడా ఉంది, 1800 కూడా ఉంది అనమాట. సో తక్కువలో ఉండే లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఏది కావాలనేది చూస్ చేసుకోండి. ఇలా 3-in-1 అయితే ఒకేసారి మనం ప్రైస్ పెట్టేసినా మనకు ప్రాబ్లం ఉండదు. ఒక్కొక్క దానికి ప్రైస్ పెట్టే కన్నా ఇలా 3-in-1 మూడు విధాలుగా పనికొచ్చేది బెటర్ అనమాట. సో అందుకే నేను ఒకే ప్రైస్ పెట్టుకొని తీసేసుకున్నాను. ఇంకోటి మళ్ళీ వాడడం కాబట్టి అంటే రెగ్యులర్గా అంటే మీరు ఎవరైనా యూజ్ చేస్తే పర్వాలేదు, మనమైతే యూజ్ చేయం కాబట్టి ఇలాంటిది బెటర్ అనమాట. ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి. సో మూడు కలిపి ఒకే దాంట్లో వచ్చేసాయి. బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే వీటి వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా రాదనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది నాకు కింద కామెంట్ చేయండి. ఏదో అలా అలా వీడియోలు అక్కడ చేసేస్తూ ఉన్నాను అనమాట. నాకైతే అంతగా రాదు, జస్ట్ ట్రై చేస్తున్నాను అంతే. ఇదంతా చేస్తున్నాను ఆల్రెడీ, కానీ తర్వాత ఇది కానీ ఇదంతా స్మూత్గా ఉంది చూడొచ్చు. ఇదంతా లేదు, అట్లా గట్టిగా ఉంటుంది అనమాట. సో ఎలా కావాలంటే అలా మీ హెయిర్ని మార్చుకోవచ్చు అనమాట, సింపుల్గా. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, సో దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ కూడా ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, మర్చిపోకుండా. ఇంకా రివ్యూస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.